నమస్కారం మైటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్జి ఆనంద్ రాష్ట్రంలోని బాలల సంరక్షణ కేంద్రాల సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంస विशाख स्टील प्लांट कापाडुकुनेंदुकु बीआरएस पार्टी सिद्धंगा उंदन्न आ पार्टी नेता जेटी रामाराव प्लांट परिरक्षणकु उद्यमं चेपडतामनि वेल्लडि प्रारंभमैन 10వ तरगति पब्लिक परीक्षलु परीक्षलु सजावुगा निर्वहिंचेंदुकु अन्नि एर्पाट्लु चेसिन जिल्ला यंत्रांगं बीसी राज्याधिकारं कोसं बीसीलंता कलिसिकट्टुगा उद्यमिद्दां बीसी राउंड टेबल समावेशंलो वक्तल तीर्मानं माजी मंत्री बालिनेनी अनुचरुडु विशाखलो भू कब्जालकु पाल्पड्डारन्न जनसेन कार्पोरेटर मूर्ति यादव सिट्टो दर्याप्तु जरिपिंचालनि डिमांड వార్తల్లో వివరాలు చూద్దాం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్జి ఆనంద్ విశాఖ జిల్లాలో పర్యటించారు నగరంలోని చిన్న గదిలి ప్రాంతంలో గల బాలల సంరక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పత్రికా మీడియా సమావేశంలో ఆర్జి ఆనంద్ మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ ద్వారా సంరక్షణ కేంద్రాలలోని పిల్లల స్థితిగతులను అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు తద్వారా వారికి సంరక్షణ కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారి విద్య కొరకు చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు దేశంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ విధమైన తనిఖీలు చేపడుతున్న మని పేర్కొన్నామని చెప్పారు ఏపీలోని కేంద్రాలు సంతృప్తికరంగానే ఉన్నాయని తెలిపారు we are going to move into the east godavari tomorrow we are being in east godavari so east godavari will also completed it's an excellent idea by our honorable chairperson shri priyam kanungu actually sir made this model and without meeting the 10 days 21 district so all into the ground level there is a format they created and honorable chairperson invented a app that is for the betterment of children that is called Maafi app everybody knows that the daily remembers and all everybody knows and news people may not know internal app we can see the entire entire country home in a single app so Maafi is an just app for inspection so suppose I want to check any home in Tamil Nadu or suppose I want to check any home in Andhra Pradesh I can check the updated list so whomever visiting the higher authority the Maafi app is a very good thing and our honorable prime minister also implementing lot of schemes to the children our honorable chief minister also providing correctly to the only state which is we can appreciate Andhra Pradesh విశాఖ మద్దిరపాలెం జంక్షన్ లో తెలుగు తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు జేటి రామారావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఇప్పటికే మలదశ పోరుబాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మరియు కేటీఆర్ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శిస్తారని కార్మికులకు అండగా ఉంటారని రామారావు అన్నారు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నష్టాల పేరుతో అమ్మాలనుకోవడం సిగ్గుచేటని అదానీ అంబానీలకు లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ వారి అప్పులు మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం 5000 కోట్లు కేటాయించుకోవడం దురదృష్టకరమన్నారు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ తోట చంద్రశేఖర్ ఇతర నాయకులు స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశం కాబోతున్నారని ఢిల్లీలో కూడా స్టీల్ ప్లాంట్పై పోరాటాలకి సిద్ధంగా ఉన్నారని అంతవరకు కార్మికులు ధైర్యంగా ఉండాలని భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ప్రజలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు బీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని జెటి రామారావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కె రామచంద్రమూర్తి బత్తుల నీలకంఠం కె దానయ్య జి సుమతి టి సూర్య తదితరులు పాల్గొన్నారు సిద్ధంగా ఉంది నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే ఆంధ్ర ఎంపీలు గాని ఆంధ్ర వాళ్ళ నాయకులు గాని పార్లమెంట్ లో మద్దతు ఇవ్వండి తెలంగాణలో ఉన్న ఎంపీలు కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నారు నరేంద్ర మోడీకి బ్రేక్ అయ్యడానికి ఆయనది తాకట్టు పాలసీ అయితే మాది నేషనల్ పాలసీ అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి
ఇవాళ కేసీఆర్ గారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం త్వరలో విశాఖ రావాలన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికులారా మీరు మనోధైర్యం చెందొద్దు పరపాటిని కూడా మీరు ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయొద్దు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి మనం అంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికన్నా మేము కోరుకునేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ తాళాలు మీరు ప్రైవేటైజేషన్కి ఇవ్వద్దు స్టీల్ ప్లాంట్ కాపాడాలన్నదే మా అందరి ఉద్దేశం రాబోయే రోజుల్లో మలిదేశ పౌరపాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కార్మికులు కానీ ప్రజలు కానీ ప్రజాసంఘాలు కానీ ఆహ్వానిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మలిదేశ పోరాటం ఆంధ్ర రోడ్ల మీద కానీ అలాగే ఢిల్లీ రోడ్ల మీద కూడా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘాలు చేసే అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 10 పరీక్షలు విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి. 17 పరీక్షా కేంద్రాల్లో 4550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆయా కేంద్రాల్లో పటిష్ట ఏర్పాటు చేశారు. మాస్క్ కాపీయంకు అవకాశం లేకుండా అన్ని కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పరీక్షా కేంద్రాలు ఇరుకు సందులో ఉండడం వల్ల విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి పరీక్షా సమయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూశారు. ఆయా కేంద్రాల్లో మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు సిద్ధం చేశారు. తరగతి గదుల్లో విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. తొలి రోజు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. పరీక్ష కోసం లోపలికి వెళ్లే ముందు విద్యార్థులు వారి వారి తల్లిదండ్రుల నుంచి బ్లెస్సింగ్స్ అందుకున్నారు. తొలి రోజు అన్ని పాఠశాలల వద్ద సందడి నెలకొంది. నగరంలో డాబా గార్డెన్స్ లో ఉన్న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో బీసీ ఐక్య కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు ఈ సమావేశానికి సభ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, బండారు సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ చిరంజీరావు, మాజీ ఆవాసి బుద్ధ నాగ జగదీశ్వరరావు హాజరై మాట్లాడారు. 10 అంశాలతో కూడిన ప్రాతిపదనలు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. బీసీల ఐక్యంగా తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో వివిధ బీసీ సంఘాల నేతలు పాల్గొని వారి వారి అభిప్రాయాలు రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడించారు. బీసీ అభివృద్ధి చెందాలని, బీసీ జనగణన జరగాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం రావాలని ముక్తకంఠంతో వెల్లడించారు. అలాగే అన్ని కులాల నుంచి కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. వారి యొక్క ఆలోచనల్ని తీసుకుని క్రోడీకరించి మరి రేపు మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. బీసీలకి రాజ్యాధికారం అంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో 34% రిజర్వేషన్ బీసీస్కి రావాలి అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీ కార్పొరేషన్ నుంచి కులగణాన్ని ఇచ్చింది తప్ప బీసీ కమిషన్ నుంచి ఇవ్వలే. బీసీ కమిషన్ నుంచి ఇవ్వకపోవడం వల్ల అదేమైందంటే సుప్రీంకోర్టులో కేసు ఫెయిల్ అయిపోయింది. ఆ కేసు ఫెయిల్ అయిపోవడానికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వంకి ఏమైనా వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే మాట్లాడితే వదలగొడుతున్నారు, మేము బీసీస్ కంత చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పి. కానీ వీళ్ళు చేసినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఈరోజు 24% రిజర్వేషన్ ఉంది. 34%కి 10% రిజర్వేషన్ లేకపోవడం వల్ల రాజ్యాధికారంలో ఉన్నటువంటి పోస్టులు పోయినాయి. ఇవాళ వాళ్ళ మీద పెత్తందారీ వ్యవస్థలు పెట్టి ఇవాళ బీసీలని అటు విద్యాపరంగా కూడా ఇవాళ మోసం చేస్తూ ఉన్నావు. ఇవాళ పీజీలో బీసీలు చదువుకుంటానికి అర్హత లేదా? అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పీజీకి ఎందుకు తీసేశాడు ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా? ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ గతంలో మేము 16 లక్షల మందికి తెలుగుదేశం టైంలో ఇస్తే ఇవాళ కేవలం 10 లక్షల మందికి ఇచ్చి అంటే 6 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారా? అసలు 6 లక్షల మంది విద్యార్థులు చదువు నుంచి దూరం అయ్యారా? ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా? ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఇవాళ దాడులు చేస్తావు, ప్రశ్నిస్తామంటే ప్రతిపక్షాన్ని అణిచేస్తావు. ప్రతిపక్షంలో అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఆయన మీద ఒక ఏసీబీ కేసు పెట్టి సంబంధం లేని దాంట్లో 78 రోజుల పాటు నువ్వు జైల్లో పెట్టించావు. అయ్యన్న పాత్రుడు గారిని దిశా చట్టం కింద ఆయన మీద కేసులు పెట్టిస్తావు. మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టిస్తావు. అంటే బీసీలని అణగదొక్కే కార్యక్రమం. ఇప్పుడు దాదాపు 26 మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీని.
మాజీ మంత్రి బాలినేని బినామీలు విశాఖలో భారీ భూ కబ్జాలకు పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రి బాలినేని అనుచరులు భూ ఆక్రమణపై విశాఖ కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి వియ్యంకుడు కుండ భాస్కర్ రెడ్డి లేఅవుట్లో 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా చేశారని అన్నారు. అచ్యుతాపురం చౌడపల్లి లేఅవుట్ లో 15 ఎకరాలకు పైగా అటవీ రెవెన్యూ శాఖల భూములు ఆక్రమణ చేశారని విమర్శించారు. అనుమతి 105 ఎకరాలకు ఉన్న 125 ఎకరాలకు పైగా కాంపౌండ్ వల్ల నిర్మించారని తెలిపారు. నాటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని అడుగడుగున అక్రమాలు ఉల్లంఘనలు చేశారని మండిపడ్డారు. 2009లో ఆమోదం పొందిన లేఅవుట్ లో ఇప్పటికీ కనీస వసతులు లేవన్నారు. నిబంధనల ఉల్లంఘనలు కబ్జాలను ప్రోత్సహిస్తున్న సంబంధిత శాఖల అధికారులు వెంటనే కుండ భాస్కర్ రెడ్డి లేఅవుట్ అనుమతులను రద్దు చేసి కబ్జాలు ఉల్లంఘనలపై సిట్తో విచారణ జరిపించాలని అన్నారు. అటవీ రెవెన్యూ శాఖల భూములకు నిర్మించిన కాంపౌండ్ వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. పాత విశాఖ జిల్లా ప్రస్తుత అనకాపల్లి కొత్త జిల్లా అయినటువంటి అచ్యుతాపురం లో చౌడపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లేఅవుట్ అప్పట్లో డిటిసిపి లేఅవుట్ గా పేరు గాంచినటువంటి ఆ లేఅవుట్ ప్రస్తుతం విఎంఆర్డీఏ విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ అయినటువంటి డాక్టర్ మల్లికార్జున్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విఎంఆర్డీఏ కమిషనర్ గారికి ఆ లేఅవుట్ లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు కబ్జాలు అధికార అండతో ఉన్నటువంటి ఆ యొక్క భూ కుంభకోణాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ లేఅవుట్ కి ఏవైతే వీళ్ళు అప్రూవల్స్ ఇచ్చారో వాటిని రద్దు చేయమని ఇవాళ జనసేన పార్టీ పూర్తి స్థాయి ఆధారాలతో లేఅవుట్ మ్యాప్తో జిల్లా కలెక్టర్ గారు విఎంఆర్డీఏ కమిషనర్ అయినటువంటి మల్లికార్జున్ గారికి ఇవ్వడం జరిగింది. విశాఖ నగరం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా విశాఖ జిల్లా అధ్యక్షులు కోడూరు సంజయరావు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవ మత వ్యాప్తి కోసమే కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ఫలితంగా హిందూ మతంలో గల ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి మంచ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలకు రుణాలు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ కి దళితులపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా ప్రతినిధులు మురళీమోహన్ రాజు, హర్షద్, లీలావతి, ఆర్ సాయి కృష్ణ, రాకేష్, అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు. కోడూరు సంజీరావు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చన విశాఖపట్నం జిల్లాలో నేను బాధ్యత తీసుకున్నాను. ఈరోజు ఈ ధర్నా మేము గతంలో 27వ తారీఖు ఒక ధర్నా పెట్టుకున్నాం, ఈరోజు 3వ తారీఖు ఇంకొక ధర్నా పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు ఒకటే ఉన్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలోనే బిల్లు పాస్ చేశారో ఎస్సీ ఎస్టీ పైన, అలాగే బోయా బాల్మీకి ఏదైతే ఉన్నారో వాళ్ళకేమో దళితులకి మారుస్తున్నారు. ఇంకేటంటే ఇంకొక అంశం అంటే ఇప్పుడు దళితులు మన క్రిస్టియన్కి మారితే వాళ్ళు ఎస్సీలుగే ఉంటారని ఈ రాష్ట్ర ప్రభుత్వంకి నిన్ను ఒకటే సూటి కడుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. సార్, ఎస్సీ దళితులు మీరు దళితులో పెడుతున్నారన్న బాగానే ఉంది, కానీ మీరు ఒకటి గమనించాలా, దళితులు ఉన్న మాత్రంగా మనకి వచ్చింది ఏం లేదు. ఎందుకంటే మీరు దళితులు అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో వాళ్ళు ఎదగాలంటే మేము ఎదగాలంటే మీరు జాతి సెంట్రల్ నుంచి ఏదైతే మన ఎస్సీ ఎస్టీకి ఏదైతే నిధులు వస్తుందో ఆ నిధులు ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తే మా బతుకు బాగుంటుంది, మేము ఇంప్లిమెంట్ అవుతాం, మేము డెవలప్ అవుతాం అన్ని రంగాలు కూడాను, మేము కూడాను సరిసమానంగా మేము దానికి మేము ఫలితం పొందుతాం.
నోవటల్ హోటల్ దగ్గర నుంచి పోస్టల్ కోస్టల్ బ్యాటరీ వరకు 500 క్రైస్తవ సంఘాలు నజరేస్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో రెవరెండ్ జోసెఫ్ ప్రకాష్ ఏర్పాటు చేసిన క్రైస్తవ ఆధ్యాత్మిక ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ నిర్వాహకుడు జోసెఫ్ ప్రకాష్ మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండి ఇతరులకు యేసుక్రీస్తు యొక్క బోధనలు అందించే విధంగా ప్రతి క్రైస్తవులు ఉండాలని అన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ మట్టలాదివారి విశిష్టతను తెలియజేయడం జరిగింది. యూదులకు రారాజుగా యేసుక్రీస్తును పట్టాభిషేకం చేయడమే మట్టలాదివారపు ముఖ్యమైన ఉద్దేశమని తెలిపారు. మన అందరి పాపాలను ఆయన శిలువ మీద మన అందరి విముక్తిని చేయడం కోసం ఆయన మరణించడం మనందరికీ తెలుసని అన్నారు. నిన్నువలని పొరుగువారిని ప్రేమించు అని యేసుక్రీస్తు చెప్పిన మాటలను ప్రతి క్రైస్తవుడు ఆచరించి ఇతరులకు మార్గదర్శకంగా క్రైస్తవుడు తన జీవితాన్ని మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. క్రైస్తవం అంటేనే ఈ లోకానికి ఎదురుగా ఈదడమని, క్రైస్తవం అంటేనే కృతజ్ఞతకు చిహ్నమని, క్రైస్తవం అంటేనే ఒక నమ్మకం, ప్రేమ, కరుణ, దయ, జాలి అనే వివిధ గుణాల కలయికని, అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం ఆచరించి ఇతరులను మంచి మార్గంలో నడిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుల పట్ల చేస్తున్న సేవలను జాన్ వెస్లీ తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్షన్ విశాఖ అధ్యక్షులు ఎం అనిల్ పాల్, హోలీ క్రాస్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ నెల్సన్ బాబు, ట్రినిటీ లూథరన్ చర్చ్ పాస్టర్ పాల్ నెల్సన్ స్మిత్, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ కె డేవిడ్ విక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ సెక్రటరీ ఈతలపాక శ్యామప్రసాద్, అధిక సంఖ్యలో క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మట్టలాదివారం అంటేనే క్రైస్తవులందరూ ఎంతో పరిశుద్ధతతో జరుపుకునే ఒక పండగ. ఈ వారం రోజులు కూడా మనందరం హోలీ వీక్ అంటాం, అదేవిధంగా ప్యాషన్ వీక్ అని చెప్పి మనందరం ఆచరిస్తాం. మట్టలాదివారం అంటేనే యూదులకు రాజుగా దేవుడు అభిషిక్తులైన రోజు. ఈరోజు దేవుడు రక్తం చిందించడానికి వెళ్ళేవాడు గుర్రం మీద వెళ్తాడు, రక్తము కార్చడానికి వెళ్ళేటువంటి వాడు గాడిద మీద వెళ్తాడు. కాబట్టి ఇతరుల శత్రువుల యొక్క రక్తాన్ని చిందించడానికి ఈయన వెళ్ళట్లేదు, కానీ సాతానటువంటి శత్రువు యొక్క బంధకాల్లోంచి మనలందరినీ కూడా రక్షించడానికి యేసుప్రభువారు గాడిద పిల్ల మీద సమాధానకర్తగా వెళ్ళారు. కాబట్టి సమయంలో పామ్ సండే మట్టలాదివారం సందర్భంగా విశాఖపట్నంలో క్రైస్తవులమైన మేమందరం కూడా మొదటిగా ఐక్యతను చాటుకుంటున్నాం, రెండవదిగా విశాఖపట్నాన్ని మేము ప్రేమిస్తున్నాం. ప్రతి దినం కూడా మన పట్నం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. మా విశాఖపట్నాన్ని దేవుని దగ్గరికి నడిపించాలనే ఉద్దేశంతో ఈ సువార్త కార్యక్రమాన్ని మేమందరం కూడా చేపట్టాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు జరిగింది. పరీక్ష దృష్టిలో పెట్టుకుని పోలీస్ యంత్రాంగం పరీక్షా కేంద్రాల వద్ద ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. సీతమధరలోని ఎన్ఎంసీహెచ్ స్కూల్ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సందర్శించారు. విద్యార్థుల వద్దకు వచ్చి పరీక్ష రాయనున్న పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తల్లిదండ్రులు పలకరించి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మరిన్ని పదవులు అధిరోహించాలని వక్తలు ఆకాంక్షించారు. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో సీతమధరలోని పాపా హోం పిల్లలతో కలిసి లక్ష్మీనారాయణ అల్పాహారం భుజించారు. దీంతో అందరిలోనూ అంతా ఒకటనన్న భావన కల్పించారు. పిల్లలకు యాపిల్స్ అందజేసి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. పిల్లలకు భవిష్యత్తుపై ఆశ కల్పించారు. బాగా చదువుకొని ఈ సమాజానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సువర్ణ, రూప, బుద్ధుల ముఖేష్ రాజ్, బీసెట్టి నారాయణరావు, దేవి, లల్లిశ్రీ, కృష్ణమోహన్, పి నాగేశ్వర, దండి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డోనర్స్ అందరికీ కూడా ఒక 1 lakh rupees యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా వారందరికీ అందజేయాలి, ఒక సర్టిఫికేట్ అందజేయాలన్న సంకల్పంతో ఈరోజు ముందుకు వెళుతున్నాం. తర్వాత ఈరోజు మన ఎన్నికలలో అనేక సంస్కరణలు రావాలన్నది ముఖ్యంగా మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఒక లెటర్ ఇస్తున్నాం. అంటే మన ఎన్నికల విధానం బాగుండాలంటే, మన ఎన్నికలలో సర్వసాధారణ వ్యక్తి కూడా నిలబడే ఆత్మవిశ్వాసం ఇవ్వాలంటే ఏ విధమైన సంస్కరణలు రావాలి అన్న ఉద్దేశంతో
ఒక 13 14 సంస్కరణలతో కూడిన ఒక లెటర్ ని కూడా ఈ రోజు ఎక్కడో చోట రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఆ విధమైన సంకల్పంతో ఈ రోజు ప్రజలందరితో మండ మమేకమై వాళ్ళకున్న అనేక సాధక బాధకాలు తెలుసుకుంటూ ముందుకు ఎలా వెళ్దామన్న కార్యప్రణాళిక కూడా ఆలోచించే ఒక చిన్న మా మిత్రులతో అందరితో కూడా ఈ రోజు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాం కాబట్టి ఈ కార్యక్రమంలో ఇక్కడ ముఖ్యంగా పాపా హోమ్స్ లో ఈ విధంగా చిన్నారులతో కలిసి టిఫిన్ చేసే అవకాశం ఇచ్చినందుకు పాపా హోమ్ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మా మిత్ర బృందం ముఖ్యంగా హేమంత్ గారు వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా 10వ తరగతి పిల్లలకు ఈ రోజు రాష్ట్రమంతా ఉభయ రాష్ట్రాల్లో పరీక్షలు మొదలవుతున్నాయి అందువల్ల 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలందరికీ కూడా శుభం జరగాలి వాళ్ళు ఈ ఒక సంవత్సరం చేసిన ప్రయత్నాన్ని అంతా కూడా ఈ రోజు వాళ్ళు పరీక్షల రూపంలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ని వాళ్ళ సత్తాని చూసే ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ మీ భవిష్యత్తును చక్కని బాటలు వేయాలని చెప్పి ఆ పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం పార్టీ పోరాటం భవిష్యత్తులో మరింత ఉధృతం చేస్తామని ఆ పార్టీ నాయకులు వై రాజు హెచ్చరించారు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోపుతున్న భారాలకు నిరసనగా సిపిఎం జగజాంబాద్ జోన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు పెట్రోల్ డీజిల్ భారాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వేసుకుంటున్న మందులపై కూడా 12% పన్ను విధించడం దుర్మార్గమన్నారు టోల్ ఛార్జీలు మోత మోగించిందన్నారు బీజేపీ ప్రభుత్వం హయాంలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరూ జీవించలేరని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు ప్రాజెక్టులు తదితర అంశాలపై మోడీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటర్లకు దోచేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు రూపాయలు ప్రజల యొక్క జేబులు కొట్టేయాలని మోడీ ప్రభుత్వం టోల్ గేట్ ఛార్జీలు పెంచింది అలాగే పేదవాళ్ళు ముసలివాళ్ళు రోగులకి మందులు అందుబాటు లేకుండా ఈరోజు మందుల మీద 12.12% ధరలు పెంచడం జరిగింది ఈరోజు 2000 రూపాయలు మందులు కొనుక్కునేవాడు రాబోయే కాలంలో 2250 రూపాయలు అలాగే వేలగా పెరుగుతున్న కొలది ఆ శాతం పెరుగుతుంది ఈ రకంగా పేదలకు అందుబాటు కూడా లేకుండా చేసేస్తున్నారు మరొక విషయం ఏంటంటే ఈరోజు ప్రజలందరికీ కూడా ఫోన్ పే ద్వారాగా అలవాటు చేశారు ఫోన్ ద్వారా పేమెంట్ చేయాలని ఈ రోజు బాగా అలవాటు అయిన తర్వాత దాని మీద కూడా 2000 రూపాయలకి 20 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి 1000 రూపాయలకి 10 రూపాయలు చొప్పున కట్టవలసిన పరిస్థితి వస్తుంది ఈ రకంగా ప్రజల్ని దోపిడీ చేయడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం వెనకాడటం లేదు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో లేకుండా ఉన్నాయి డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధర పెరిగిపోతున్నాయి దానికి కూడా లేదు మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కూడా మోడీ ప్రభుత్వం ఇవ్వటం లేదు జీఎస్టీ పేరు మీద లూటీ చేస్తున్నారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటం లేదు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ తో సహా అమ్మేయాలని చూస్తున్నారు నిరుద్యోగం పెంచి ధరలు పెంచి ప్రజల యొక్క ముఖ్యాంశాలు మరొకసారి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్జీ ఆనంద్ రాష్ట్రంలోని బాలల సంరక్షణ కేంద్రాలు సంతృప్తికరంగా ఉన్నాయని ప్రశంస విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందన్న ఆ పార్టీ నేత జేటీ రామారావు ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమం చేపడతామని వెల్లడి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం బీసీల రాజ్యాధికారం కోసం బీసీలంతా కలిసికట్టుగా ఉద్యమిద్దాం బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల తీర్మానం మాజీ మంత్రి బాలినేని అనుచరుడు విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డారన్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిట్తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.